చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? డాక్టర్ వెరీ గుడ్, మా మిస్సెస్ కూడా డాక్టర్. నువ్వేం చదువుతున్నావు? ఏం పేరు? నీ పేరు మన పార్టీలో కూడా పోలీసులు పలుకుతున్నారు ఈ నెల అంతా వేస్తారు ఇంకా సంక్రాంతి దాకా పండుగ నెల రూపం పెట్టలేదే పెట్టారా? లేమా. నమస్కారమ్మా. ఎంత వయసా? పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఐబీకి ఏది ఇచ్చా నువ్వు ఉండి చేయాలంటే నువ్వు ఉండే మేము అందుబాటు లేకపోయినా వాళ్ళ కుటుంబానికి ఏదైనా రాని అవతల ఎంత పెద్ద మగోడేరా ఎదుర్కొని చేయాలంటే ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగుదేశం. ఇంట్లో వంట పెడతాం అయితే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా.
ఎవరు ఫీల్డ్ ఏ ఫీల్డ్ లో రాలా మన తిరిగి మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే వీళ్ళకంత ఎంత ఇల్లు అందినే ఏ ప్రభుత్వంలో ఏ కాదు నేను కాదు ఎస్ఎస్ కార్పొరేషన్ కాదు నీటి కుళాయిలు కాదు కోళ్ళు కాదు ఓళ్ళు బేపిన మేము బేపిల ఏ ప్రభుత్వం బేపిల వీళ్ళ ముట్టుకు ఒంటరి ఉండింది వీళ్ళ మాత్రం మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పటికి డెవలపింగ్ వీళ్ళ దగ్గర గుడి ఒకటి ఉంది గుడి కాడు కూడా పదాము ఆ గుడికి కూడా అంతా చేసింది ఎవరో చేయరు అన్న మనకు అనుకు బయటకి అది ఒకసారి రిపేర్ కొడతా సార్ సరిపోలేదు బోర్ కావాలి గుడి వచ్చి పెయింటింగ్ అది పెయింటింగ్ గుడి అవన్నీ మనం పర్సనల్ గా చూసుకోవచ్చు ఇబ్బంది లేదు గుడి అనేది మనం పర్సనల్ చూసుకుందాం మాట్లాడుకుందాం రెండోది స్కూల్ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇంత దూరము పోయి పిల్లకాయలు పంపించాలన్న ఇబ్బంది అందులో లేకుంటే పర్లే గత ప్రభుత్వంలో ఉండింది ఇప్పుడు తీసేశారు కాబట్టి అది సమస్య పెద్ద సమస్య ఓకే అదొకటి మనం అధికారులతో మాట్లాడాల రెండోది బోరు ప్రాబ్లం వాటర్ కి ఇప్పుడు ఎక్కడ పోతారు పొలాల్లో పోయి తెచ్చుకుంటారు ట్యాపుల్లోకి రావడం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నలభై దాకా ఉన్నాయి ఇప్పుడు అన్ని అప్పుడు మనం ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఇచ్చినాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినారు ఆ తర్వాత మళ్ళీ కాలనీలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వడం ఎవరైనా వచ్చి 10,000 కట్టమంటే కట్టమని చెప్పండి బ్లంట్ గా అర్థమైందా తను ప్రభుత్వం అప్పులు పాలు చేసేసి డబ్బులు ఏడాడు వస్తాయా అని చెప్పి కొంతవరకు రేట్లు పెంచేసి ధరలు పెట్రోల్ డీజిల్ తినే తిండి పదార్థాలు అన్నిటి మీద రేట్లు పెంచి అన్ని రీఛార్జీలు కూడా మీరు మాట్లాడుకునే రీఛార్జీల మీద కూడా రేట్లు పెంచారు అన్ని ధరలు పెరిగిపోయినాయి విపరీతంగా ఇప్పుడు డబ్బులు యాడ నుంచి అప్పులు ఇవ్వకపోతున్నారు లాస్ట్ కి అప్పులు కూడా ఇవ్వలేదని చెప్పి ఏడాది డబ్బులు ఎత్తుక్కుంటా అంటే ఇప్పుడు ఎప్పుడో ఇండ్లు కట్టించుంటే వాటికి మేము రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు 10,000 రూపాయలు అంటే తమాషా దాని బదులు అడుక్కోవచ్చు కదా ఆయన ఇండైరెక్ట్ గా గుంజడం డబ్బులు కాబట్టి ఇవన్నీ గమనించండి సర్లేబా అతను కంపాయించాడు అతను ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఆదాయం లేదు ఏం లేదు ఆయన మాట మీద నిలబడతా ఇంకో దాని ఇసుక రాట మేము బలవంతంగా మీకు ఏది చెప్పదలుచుకోవాలి మీ అనుభవాలే తెలుసుకోవాలనుకుంటున్నా నేనైతే ఓడిపోయినాక మరుసటి రోజు నుంచే ప్రభుత్వ వ్యతిరేక విధానం మీద మాట్లాడుతున్నా వేరే స్వార్థమే లేదు ఎందుకంటే మోసంతో గెలిచాడు మాయ మాటలు చెప్పి గెలిచినాడు అనే ఉద్దేశంతో కాంప్రమైజే కాల నాకు ఎన్నో బెదిరింపులు వచ్చినాయి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో విమర్శిస్తా ఉంటే బెదిరింపులు రావా దళితుల్ని అందులో బలహీనుణ్ణి అంటే బలహీనుని అంటే ఏంది మీరు అనుకుంటున్నారు నేనైతే కాదు అంటే వాళ్ళు దళితులు బలహీనులు అని అనుకుంటున్నారు ఒక డాక్టర్ మాస్క్ అడిగితే ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగితే పిచ్చోడని చెప్పి లాస్ట్కి ముద్రేసి రోడ్ల మీద గీడ్చి పెట్టి చంపేసినారు అప్పుడు భయపడి ఉండొద్దా నేను ఒరే నాకు ఈ గెత్తి పడుతుందేమో అని భయపడినానా భయపడలా ఒక దళిత మహిళ చిన్న బిడ్డ బాలిక ఏం అంటే పోలీస్ స్టేషన్ ముందు పడేసారంటే దాని మీనింగ్ ఏంది ఏం దిక్కున్న కాడ చెప్పుకోండి అని ఒక దళిత యువకుడిని గుండు కొట్టించారు శిరోముండనం చేయించారు అంటే ఇవన్నీ చూస్తా ఉన్నాం కళ్ళారు
ఇప్పుడు తారాయి స్థాయికి వెళ్ళిపోయింది మన మన వేళతో మన కళ్ళు పొడిచేదానికి తయారు చేస్తున్నారు మనుషులు మందులు ఎంత దోచుకుంటున్నారు మనం చెప్పు మందులు ఎంత దోచుకుంటున్నారు మందులు దోచుకునేవాడు అట్లానే సావనే మేము రైతు రైతు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత సూటి మూట ఎంత ఇసుక ఎంత ఫాస్ఫేట్ మూట కొని 2000 రూపాయలు పెట్టుకొని శేనికేస్తే ఆ వద్ద ఎంత 2000 రూపాయలు పెట్టే మళ్ళా 20 రూపాయలు 30 రూపాయలు తగ్గించాడంట ఆరోగ్యాలు మన కిడ్నీ మన లివర్ లతో సహా తినే బొక్కలు పడిపోయినాయి ఇప్పటికే గప్పు మందంతా తాగి మనం మళ్ళా ఈ ఎక్సైజ్ పోలు తోలే అంటారు తాగండి నా కొడకలారా ఇది తాకండి నా కొడకలారా అద్దాగండి ఇస్తారు కదా నార్ సార్ తాగుతారు నా కొడకలారా అంటారు నార్ సార్ తాగి తెచ్చినప్పుడు ఊడో చెప్పండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా మనం ఆధార్ కార్డు ఎంత మందికి ఎన్ని ఆధార్ కార్డు అంటే 1,50,000 ఉన్నది ఒక మనిషి మీద అప్పు ఆ అప్పు అంతా మనం మనమే కట్టాల్సిందే ఎప్పుడు ఎప్పుడు కడతారో 1,50,000 బిల్లు వచ్చేది 950 రూపాయలు వేసాడు ఒకే నెల అందరికి అంతకంత నేను ముఖ్యంగా మన ఊర్లోకి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ ఎందుకు ఊరికే పొగరుబెట్టి చేయాలి మనం ఒక రాక్షస పరిపాలన నోటికి అడ్డోదుపు లేకుండా మాటలు కుటుంబ సభ్యులను ఒక పక్క కించపరచడం మానసికంగా కుంగదీయడం మనం అధైర్యం కోల్పోయేటట్టు చేయడం ఇన్ని చేస్తూ ఉంటే ఆ మనిషి ఒక మాట చెప్పాడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పాడు అది ఆయన కోసం కాదు మీరు అర్థం చేసుకోండి మన భవిష్యత్తులో కళ్ళారా నాశనం అయిపోతా అంటే చూడలేక ఆవేదనతో ఆయన ఆ మాట చెప్పాడు అందుకే ప్రతి ఒక్కరూ మనకుండే బాధ్యతలతో పాటు ఇది ఎప్పుడు మనసులో ఎలుగుతూ ఉండాలా మైండ్లో ఎప్పుడు ఒక పక్కన వెలుగుతూనే ఉండాలి మనకి మనం చేసే పని వల్ల ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి 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 అనేది ఒక వెయ్యిలో వెలుగుతూ ఉండాలి ఆ పట్టుదల మనలో ఉండాలి రెండోది రాత్రిపూట నేను ఎందుకు ఇక్కడికి వచ్చినానంటే పగులంతా నాకేదో పెద్ద పని ఉండి కాదు రాత్రుల్లో అందరూ రిలాక్స్డ్గా ఇంట్లో ఉంటారు ఆ టైంలో మనం సరదాగా నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మీకు అండగా ఉంటాననే ఒక భరోసా మీకు వచ్చినప్పుడు మీరు పార్టీ పరంగా ప్రేమ చూపిస్తారు మన మీద ఒక అపోహ వేస్తున్నారు కొంతమంది దళితుల ఏరియా ఓట్లు దళితుల తెలుగుదేశం ఏరియా అని ఎందుకు ఏరు మనం ప్రేమ చూపిస్తే వేస్తారు నా మీద నమ్మకం ఉంటే వేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద అందరికీ నమ్మకమే ఆయన విజన్ ఉంది ఆయన కష్టపడతాడు ఏం చేస్తాడు మనం ఏం చేస్తున్నాం మన 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 వాళ్ళ కోసం మన పేదల కోసం మనం ఏం చేస్తున్నాం నరసింహప్రసాద్ ఏం చేస్తున్నాడు ఇంకొక మనిషి ఏం చేస్తున్నాడు అది చూస్తారు మీరు నేను మీ ముందు ఫోజు కొట్టి తిరిగినాను అనుకోరా అంటావు అందుకని నా మీద నమ్మకం కలగాలంటే పార్టీ మీద లోకల్ స్థాయిలో నమ్మకం పెంచుకోవాలని నేను ఇంత ఇట్లా పనిచేస్తున్నా దీంట్లో వేరే ఉద్దేశమే లేదు మా ఊరు కాదు మనం పది అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి మనం చెప్పుకోవాలా 5 నిమిషాలు ఏమన్నా బాగుండవా మీ ఊర్లో ఎట్టుంది మేమంతా ఒక మాట మీద ఉన్నాం మీరు కూడా ఆ మాట మీద ఉండండి ఈజీ ఇప్పుడు కమ్యూనికేషన్ చాలా ఈజీ ఒక మాట చేరేసేది అప్పుడు జాబులు రాసుకుంటా ఉన్నాం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్తో మాట్లాడాలంటే ఫోన్ చేసేదో నేను నిర్ణయం తీసుకున్నా ఏ మావా నువ్వు చేయి ఒక్కొక్క మనిషి మీద నేను తప్పు చేసినాడు మనం దీన్ని ఉపేక్షించకూడదు అని చెప్పుకో మేలుకో మేలుకో దళితుడా నియమం తెలుసుకో తమ్ముడా మేలుకో సోదరా చేస్తాము నువ్వు పెట్టే ప్రతిదీ ఎవ్రీ మినిట్ ఫేస్బుక్ లో ఉన్నామంటే నైట్ పడుకునేటప్పుడైనా కానీ ఒకసారి ప్రతి అప్డేట్ చూస్తూనే ఉంటాం నైట్ ఈ రోజు చూడలేదు అనేది ఏం లేదు తిరుపతి కట్టదే ఏది
కుర్చీ ముందు కూర్చో బాగుంటుంది. నీ ఉనికిని కోల్పోకురా, ప్రశ్నించిన పాపానికి ప్రాణాలే తీశారు, ప్రాణం పోసే వైద్యుణ్ణి పిచ్చోడిని చేశారు, కామాంధుల బలి చేసిన దళిత జాతి బాలికకు న్యాయం చెయ్యక కేసును మటుమాయం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్య రాజ్యం, ఇదేనా సమాన సమాజం, ఇది ప్రభుత్వ వైఫల్యం, ఇదే దళిత దౌర్బల్యం, మనపై చూపిన ప్రేమ ఒట్టి జగన్నాటకం. మేలుకో దళితుడా, నిజం తెలుసుకో తమ్ముడా, మేలుకో సోదరా, నీ ఉనికిని కోల్పోకురా, అందలాన్ని ఎక్కించి నమ్మడమే పాపం. ఏంటంటారే గుడికి పోతే నిద్ర చేయాలంటారు, అట్లా సొంత మనుషుల దగ్గరికి వచ్చి ఒక నిద్ర చేస్తే వాళ్ళు కాదన్నా మనం పోలేం. రే పో అంటే కూడా లోపల ఏడ వాళ్ళకే అనిపిస్తుంది, రే మన ఇంట్లో నిద్రపోయినాడే మన.